తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మామూలు రాజకీయం కాదు ఇది నీచాతి నీచమైనటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాం మిత్రులారా నిన్నటి నుంచి చూస్తున్నాం నిన్న ఫస్ట్ తెలుగు పేపర్ మొన్న తెలుగు పేపర్ లీక్ అయిన రోజే చాలా అనుమానాలు వచ్చినాయి దాని తర్వాత నిన్న హిందీ పేపర్ లీక్ అసలు ఈ లీకుల వ్యవహారం వెనక మొత్తము ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి మనం మొదటి నుంచి అనుమాన పడుతూనే ఉన్నాం ఆ అనుమానానికి తగ్గట్టుగానే ఈ బీజేపీ చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు నిన్న రాత్రి తేట తెల్లమైపోయినాయి దొంగలు ఎవరు ఆ పేపర్ లీకేజ్ చేయిస్తున్నది ఎవరు ఆ పేపర్ వెనకాలన్న ఆ పేపర్ను లీకేజ్ చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నది ఎవరు అనేది నిన్న క్లియర్ కట్గా అర్థమైపోయింది అయితే ఎప్పుడైతే దీని వెనకాల బీజేపీ ఉంది ఎవరైతే పేపర్ లీక్ చేస్తున్నారో వాళ్ళతో బీజేపీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి తెలవగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మొత్తము ఒక సైడ్ ట్రాక్ తీసుకున్నది కంప్లీట్గా ఆ బీజేపీ డ్యామేజ్ని కవరేజ్ చేసేటువంటి ప్రయత్నాలు వి సిక్స్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు మిగతా ఆంధ్రజ్యోతి కావచ్చు ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా బీజేపీ వంచన చేరి వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి పేపర్ లీకేజీ చేసి దాన్ని ఒక రకమైన దాని నుంచి ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొంది వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ అది అది కుదరలేదు బండి సంజయ్ నైట్ అరెస్ట్ అయ్యిండు ఇదే పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయ్యిండని చెప్పేసి మనకు తెలుస్తున్నాయి కానీ ఇంకా పోలీసు వాళ్ళు అఫీషియల్గా ప్రకటించలేదు ఒకసారి నిన్నటి సినారియో ఏం జరిగిందో మనం అబ్జర్వ్ చేద్దాం టీఎస్పిఎస్సి లీకేజీ కానుంచి మొదలుపెడితే టెన్త్ క్లాసు పేపర్ల లీకేజీ దాకా అసలు ఈ లీకేజీల పైన రాజకీయమేలా జరుగుతున్నది వీటిని అడ్డం పెట్టుకొని బీజేపీ కావచ్చు బీజేపీ తోక పార్టీలు అనేటువంటి బీఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు లేదనుకుంటే ఎవరైతే షర్మిల ఉన్నారో వీళ్ళందరూ ఎలాంటి చిల్లర రాజకీయాలు అనేది మనం ఇవాళ క్లియర్ కట్గా కూలంకషంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి తోడు ఇవాళ నేను కాసేపు లేట్గానే వచ్చిన ఎందుకు వచ్చినా అంటే ఈ తొలి వెలుగు రఘు అనేట ఉన్నాడు కదా ఆయన ఏం మాట్లాడతాడు బండి సంజయ్ అరెస్ట్ మీద అంటే ఆయన మాట్లాడతాడు అది కూడా మీకు వినిపిస్తాం మధ్యలో ఆయన ఏం మాట్లాడతాడు ఏంది కథ అనేది కూడా సో కాబట్టి మిత్రులారా ఎంత దుర్మార్గమైన రాజకీయం ఇంత దుర్మార్గమా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నుంచి చెప్తాను నేను ఒకసారి వినండి మిత్రులారా వీళ్ళు వీళ్ళ రాజకీయం ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ఎవరెవరిని కొట్టాలని చూసిరు ఫస్ట్ ఎట్లా చేద్దామని చూసిరు ఇదిగో ఇదిగో గుజరాత్ తోటి రాజకీయం ఇప్పుడు బీజేపీ ఇక్కడ రాజకీయం చేయాలంటే ఎలా చేయాలి ఇక్కడ మేము ఇది చేస్తామని ఈ మంచి పని చేస్తామని రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా మేము ఈ మంచి పని చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా మేము కేసీఆర్ కంటే బీఆర్ఎస్ పార్టీ కంటే లేకపోతే ఇతర పార్టీల కంటే మేము ఈ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతాం మీ దేశ ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి పదంలో ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళొక ఎజెండా పెట్టి లేకపోతే ఒక మేనిఫెస్టో ప్రకటించి ఆ ప్రకారం రాజకీయం చేయాలి కేసీఆర్ రైతు బంధు ఐదు వేలు ఇస్తున్నాడు ఎకరానికి నేను ఇంకొక వెయ్యి ఎక్కువ ఇస్తా అని చెప్పాలి లేకపోతే రైతులకు దానికి మించినటువంటి లబ్ధి వేరే చేకూరుస్తా అని చెప్పాలి కానీ వీళ్ళ రాజకీయం అలా ఉండదు ఎలా ఉండదు అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి గుజరాతీ రాజకీయం ఈ గుజరాతీలో చెప్పు చేతుల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి గుజరాతీల రాజకీయం ఎట్లా అంటే రైతులను ఆగం చేద్దామని చూసారు ఎట్లా ఆగం చేద్దాం అనుకుంటారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఉప్పుడు బియ్యం కొనమని బాయిల్ రైస్ కొనమని ఇట్లా తెలంగాణ రైతాంగం ఎప్పుడైతే జర్రా నాలుగు ఇత్తులు పండించుకొని నాలుగు పైసలు చేతులు చూసుకొని జర్రా సల్లగా ఉంటున్నారో వీళ్ళ రైతులను ఆగం చేయాలి రైతులు నాగం చేస్తే ఎండాకాలంలో యాసంగిలో వచ్చేది మొత్తం బాయిల్ రైస్ వస్తుంది ఎక్కువ తెలంగాణ రాష్ట్రం నుంచి కాబట్టి బాయిల్ రైస్ కొనమన్నటువంటి కిరికిరి పెడితే అక్కడ వ్యతిరేకత మొత్తం నీళ్ళు ఇచ్చి ఇచ్చి కరెంట్ ఇచ్చి కేసీఆర్ ఈ బియ్యం ఒడ్లు కొనకపోతే ఎక్కడ పోవాలని చెప్పేసి రైతు రైతులు తిరగబడాలి దానిమే మీరు రాజకీయం చేయాలని చూసిరు కానీ ఆ పప్పులు ఉడకలేదు కుదరలేదు ఉద్యోగం నాగం చేయాలని చూసిరు ఇతడే ఉద్యోగ ట్రాన్స్ఫర్ల విషయంలో ఈ విషయంలో ఆ విషయంలో ఉద్యోగులను ఆగం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిరు అది కూడా కుదరలేదు తర్వాత యువతను ఆగం చేద్దామని చూసిరు మీరు ఆ మధ్య చూస్తే యువకుల ఆత్మహత్యల మీద బాగా నడిచింది కొన్ని రోజులు నిరుద్యోగ నిరుద్యోగం ఏమంటారు ఉద్యోగం రాక ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్పేసి దీని మీద రాజకీయం చేయమని యువతను ఆగం చేద్దామని ఒక ట్రాప్లో పడేదామని చూసిరు కుదరలేదు నోటిఫికేషన్లు పడిన తర్వాత వాళ్ళంతా పుస్తకాలు పట్టుకొని చదువుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారు అట్లా కుదరలేదు తర్వాత ఏం చేశారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఏ రాష్ట్రానికైనా వెసులుబాటు ఉంటుంది ఆర్థిక వెసులుబాటు ఇప్పుడు పక్కనటువంటి జగన్ను తీసుకోండి ఏపీ రాష్ట్రం ప్రతి మంగళవారం ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి వీళ్లకు ఎట్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఆ వెసులుబాటు వాళ్ళు ఇస్తున్నారు కల్పిస్తున్నారు కానీ రాష్ట్రానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు కూడా రాకుండా అడ్డం పడుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వము మనకు అన్ని ఎఫ్ఆర్బిఎంలు రూల్స్ పెడుతుంది అడ్డం రకరకాల రూల్స్ మనకు అడ్డం పెడుతుంది కానీ అయినా కానీ ఇక తెలంగాణ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి తలొక్కలేదు కాబట్టి అది కూడా కుదరలేదు ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేసి రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే విధంగా కుట్ర చేసిర్రు ముగ్గురు దొంగలు వచ్చి అడ్డంగా దొరికిపోయినా కానీ ఆ దొంగలని ఈ న్యాయపరంగా రకరకాలుగా రాత్రికి రాత్రి పుట్టిన జడ్జిలను మార్చేసుకొని లేకపోతే వాళ్ళని అనుకూలంగా మొత్తం సినిమా క్రియేట్ చేసుకొని ఆ దొంగలను విడిపించుకొని ఇప్పుడు ఈ దొంగలను కాపాడుతున్నటువంటి బిఎల్ సంతోష్ అనేటువంటి ఇంకో పెద్ద దొంగను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అలా కూడా చేద్దామని ఇప్పుడు ఎమ్మెల్యేలు కొందామని చూసి అది కూడా ఫెయిల్ అయిపోయింది తర్వాత ఏమైంది కేసులు పెట్టి అనుకున్నారు లైట్ బైక్ కేసులు పెట్టి లొంగదిద్దామనుకున్నారు రకరకాల కేసులు ఈ కేసులోకి వాళ్ళని లాగాలి ఆ కేసులోకి వీళ్ళని లాగాలి ఎమ్మెల్యేలను మంత్రులను లేకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల మీద ఒక కేసులు పెట్టేసి లొంగ తీసుకొని తెలంగాణ తద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మనం గుప్పిట్లో పెట్టుకోవాలి ఈ రాష్ట్ర సంపదను ఈ హైదరాబాద్ సంపదను దోసుకొని పోయి గుజరాత్లో పెట్టాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు అయినా కానీ అది జరుగుతలేదు ఎన్ని కేసులు పెట్టాలని చూసినా కానీ పాసిబుల్ అవుతలేదు ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు పేపర్ లీకేజ్ విద్యార్థుల మీద మన యువత మీద నిరుద్యోగుల మీద పడ్డరు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ ఆ పేపర్లో లీకేజ్ చేసింది ఎవరు ఒక బీజేపీ కార్యకర్త బీజేపీ కార్యకర్త పేపర్ లీకేజ్ చేస్తాడు అదే బీజేపీ ఏం డిమాండ్ చేస్తుంది అదే బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్ బిఎస్పి బీఎస్పీ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది ఇది సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఇది ఈడీ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తాడు దేనికోసం అంటే ఆయన ఇచ్చేటువంటి ప్యాకేజీని తీసుకొని మాట్లాడుతున్నటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం వద్ద శాతం తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్ ఏమైనా ఉన్నారంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మొదటి ప్యాకేజ్ స్టారు రెండవ ప్యాకేజ్ స్టార్ పానకంలో పుడక మన షర్మిలక్క సో కాబట్టి వీళ్ళంతా కలిసి గుంపుగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలనేటువంటి ప్రయత్నం మళ్ళీ తీసుకపోయి గుజరాత్ని చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నము మూకుమ్మడిగా ఈ రాష్ట్రం మీద దాడి మొదలయ్యింది టిఎస్పిఎస్ఈమీలో లీక్ చేసింది బీజేపీ కార్యకర్త దాని వెనకాల ఉన్నది బీజేపీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నది బీజేపీ ఈ రాజకీయాలకి అస్త్రశస్త్రాలు సమకూరుస్తున్నది ఆర్ఎస్పి ఎంత మంచిగా ఉంది చూసి అసలు లాజిక్ పేపర్ లీకేజ్ చేసిందేమో రాజశేఖర రాజశేఖర రెడ్డి అనేటువంటి బీజేపీ కార్యకర్త రకరకాల టాటిక్స్ తోటి దాన్ని వాడు లీక్ చేసేడు లీక్ అయిపోయిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు టీఎస్పిఎస్ బోర్డును నిర్వీర్యం చేసి ఆ బోర్డు మళ్ళీ పనికిరాకుండా వేసి ఇప్పుడు కొత్త బోర్డు సభ్యులు నిర్వహించ నియమించాలంటే ఆ నియామకము రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినా ఆమోదించాల్సింది గవర్నరు ఆమె ఎట్లాగో ఆమోదించదు ఎందుకంటే ఇప్పటికే పన్నెండు బిల్లులు ఆమె దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఆమె ఆమెతో తెలపదు ఇప్పటికే ఆమె మీద ఓసారి హైకోర్టు పోతే మళ్ళీ ఆ నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు పోయరు హైకోర్టు పోతే అప్పటికప్పుడు సరే నేను ఇక ఆమోదిస్తా బడ్జెట్ అని చెప్పంగానే అప్పుడు విత్డ్రా చేసుకున్నారు అయినా కానీ ఆ పన్నెండు బిల్లు అట్లే పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు పోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి మళ్ళీ టీఎస్పీఎస్సి కొత్త బోర్డు సభ్యులను పెడితే ఈమె ఆమోదిస్తా ఆమోదించదు వంద శాతము ఈ టిఎస్పీఎస్సి బోర్డు నిర్వీర్యం అయిపోతుంది దీని ద్వారా ఏమవుతుంది మళ్ళీ పడాల్సిన నోటిఫికేషన్లు రావు ఏవి రావు మళ్ళా నిరుద్యోగులు యువత అంతా రోడ్ల మీదకి వస్తారు సో దీన్ని ఇదేం చేయాలి దీన్ని ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు యువత ఇప్పుడు ఒక రెండు పెడదాం ఒకటి యువతను రోడ్డు మీద పెట్టి వీళ్ళకు ఉద్యోగాలు ఇద్దామా వీళ్ళకు రాజకీయంగా వాడుకుందామా అని బీజేపీ ముందు రెండు టాస్కులు పెడితే బీజేపీ ఏం చేస్తుంది మిత్రులారా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తుందా వాళ్ళతో రాజకీయం చేసుకునేందుకు కృషి చేస్తుందా సింపుల్ లాజిక్ మనం వంద శాతం వాళ్ళని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది కా మల మరి కాకపోతే అందులో ఒకరిద్దరిని ఆత్మహత్యకు ప్రేరేపించి వాళ్ళు దాని మీద కూడా శవరాజకీయాలు చేసేటువంటి ప్రయత్నము ఈ బీజేపీ చేస్తుంది ఇది సమకూర్చేది ఎవరు దీని అందరికీ ఈ టీఎస్పిఎస్సి బోర్డు నిర్వీర్యం కావడానికి కారణమేంది అసలు జనార్దన్ రెడ్డి మీద ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నటువంటి పర్సనల్ గర్జేంది ఈయన ఆయన ఒకటే యూనివర్సిటీలో చదువుకున్నారు ఆయన సీనియరు ఈయన జూనియరు అక్కడ జరిగినటువంటి తతంగం కూడా తొందరలోనే బయటకు వస్తుంది అంతా ఈ పర్సనల్ గర్జుతోటి ఈ రాజకీయంగా వీళ్ళకు బీజేపీకి బీఎస్పీకి ఉన్నటువంటి ఒక ఒప్పందంతో జరుగుతున్నటువంటి కుట్ర ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ నిరుద్యోగులకు మామూలు ద్రోహం చేయట్లేదు ఇది అర్థమవుతలేదు అందరికీ మెల్లగా అర్థమవుతుంది నేను ఇంత ముందు కూడా చెప్పిన ఇంత ముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఇన్ని రోజులు ఇక ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం కానీ ఇక చెప్తా ఈ తిన్మార్ మల్లన్న తెలుసు కదా మీకు ఎంతమంది తెలుసు తిన్మార్ మల్లన్న ఒక్క తీన్మారి మల్లన్న ఈక్వల్ టు ఇప్పుడు వంద మంది కలిస్తే ఒక ఒక తీన్మార్ మల్లన్న వెయ్యి మందిని మోసం చేస్తే ఈయన లక్ష మందిని మోసం చేస్తారు అన్నట్టు తీన్మార్ మల్లన్న ఒకడైతే వంద తీన్మార్ మళ్ళీ కలిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మహానుభావుడు కూడా సేమ్ బహుజన సిద్ధాంతం అని లేకపోతే ఇదని అదని చెప్పేసి యువకులను మొత్తం ఒక మైకంలోకి దింపేసి అందరిని మోసం చేసి ఇప్పుడు ఆయన ఓన్లీ ఆయన చుట్టుపట్టు ఆయన చుట్టుముట్టు ఆయన మొత్తం ఆ పరివారంలో మొత్తం ఎవరుంటారు అంత మున్నూరు కాపు బిడ్డలు లేకపోతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటారు దళితులు వైర్రు బీసీలు వైర్రు అనగారిన వర్గం అందరి వైరూ అందరినీ సోపానాలుగా వేసుకొని వేసుకొని ఎక్కి పైన కూర్చొని ఇప్పుడు తన చుట్టూ తన కుల పోలనే పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు ఈ మహానుభావుడు సో సేమ్ అలాగే ఈయన వంద మంది దళిత బహుజన బిడ్డలను వెయ్యి మంది దళిత బహుజన బిడ్డలని మోసం చేస్తే తిన్మార్మల్ లక్ష మందిని దళిత బహుజనుల బిడ్డలను మోసం చేస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నన్ను తిట్టినా కానీ ఇవాళ నా మీద ట్రోల్స్ చేసినా కానీ ఇవాళ నా మీద కామెంట్లు వేసినా కానీ ఒక టైం మళ్ళీ మాట్లాడుకుందాం ఇది నిజమా కాదా ఎందుకు అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈయన టార్గెట్ ఎవరు కాదు బీసీలు కాదు ఇంకెవరు కాదు దళితులు మాత్రమే ఈయన టార్గెట్ ఈయనకు బీజేపీ ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే దళితులు మాత్రమే ఈయనకు బీజేపీ ఇచ్చినటువంటి టార్గెట్ నువ్వు సక్కా ఏడుకోవాలి తెలుసా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు సక్కా దళిత వాడకే పోవాలి ప్రతి ఊర్లో ఈ యాత్ర చేస్తున్నావు కదా దళిత వాడకే పోవాలి దళిత వాడలనే పెట్టాలి నువ్వు ఊరి మధ్యలోకి వచ్చి ఏడ మీటింగ్లు పెట్టాడు దళిత వాడకే పోతాడు మీటింగ్ పెడతాడు ఎందుకంటే దళితుల్లో బీజేపీకి పడని ఓటు బ్యాంక్ని నువ్వు చీల్చాలి బీజేపీకి పడని ఓట్లు ఎవరైతే బీజేపీకి ఎవరైతే ఓట్లు అయ్యారో దళితులు కొంచెము అంబేద్కరిస్టులు ఈ భావజాలంలో ఉన్న వాళ్ళు ఎవరైతే బీజేపీకి ఓటు అయ్యారో ఆ ఓటు మూకమ్మోడిగా ఒక పార్టీకి పడకుండా వేరే వేరే పార్టీలకు చీలిపోయే విధంగా నీ వంతుగా నువ్వు కొంచెం ప్రయత్నం చేయి నీ పని అదే అని చెప్పేసి ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని చేస్తున్నటువంటి రాజకీయము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నాడు ఇది వంద శాతం నిజం నాడు మీరు మీరు మళ్ళీ మాట్లాడతారు నేను ఆర్ఎస్ ఈ దొంగ ఈ దొంగ వీడు దొంగ అని చెప్పినప్పుడు కూడా అందరు గిట్టనే ట్రోల్స్ చేసి ఓ రకరకాల ఫోన్లు చేసి బెదిరింపులు ఏ మల్లనంటే ఏమనుకుంటున్నావు నవయువ అంబేద్కర్ ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ ఇప్పుడు ఈ రూపంలో ఉట్టిండు అని చెప్పేసి ఓ గల్లాలు చింపుకున్నారు చాలా మంది ఇప్పుడు అట్లనే ఈయనను చూసి కూడా చింపుకుంటున్నటువంటి చాలామంది ఒకరోజు మేల్కొంటారు మీ అందరి ఆశలను మీ అందరి ఆశయాలను గంగలో కలిపేసి ఒక ప్యాకేజ్ తీసుకొని ఈ మహానుభావుడు బీజేపీ తొత్తుగా మారి ఇవాళ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు లేకపోతే ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ ట్వీట్ ఈయన కాదు చేసింది పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇగో సబితా గారు కనీసం టెన్త్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోతే ఎట్లా మేడం గన్ పార్క్ దగ్గర తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దయచేసి ఆ పదవి నుండి వైదు నుండి ఈ రోజే వైద్యలగండి మిమ్మల్ని ఎవరు ఎవరేమి అనరు అని చెప్పేసి తెలంగాణ సీఎం ట్యాగ్ చేస్తూ మీరు పరీక్షల గురించి ఎప్పుడైనా సమీక్ష చేసిండ్ర అని చెప్పేసి ఒక ట్వీట్ చేసి ఇది ఇదేమో తెలుగు పశ్చాపర్త ప్రశ్న పత్రం లీక్ అయినప్పుడు ఇదేమో హిందీ పేపర్ లీక్ అయినప్పుడు నిన్న ఎలా లీక్ అయిందో లేదో వెంటనే ఎన్ని గంటలకు పన్నెండున్నరకు ఈయన ట్వీట్ చేసిండు మళ్ళా ఈ ఈ హిందీ ప పేపర్ లీక్ చేసింది ఇదంతా దొంగలంతా బీజేపీ అని తెలిసిన తర్వాత బీజేపీ పేరు తీయకుండా దీని వెనకాల బండి సంజయ్ ఉండని తెలిసిన తర్వాత కనీసం వాళ్ళ పేరు తీయకుండా వాళ్ళ మాట ఎత్తకుండా వాళ్ళ ఊస తగ్గకుండా ఇవ్వ గిట్లా ట్వీట్ చేసిండు నేను ఆయన ఆయన అంటే ఈయన అప్రిషియేట్ చేస్తున్నాడు అట్లనే టీఎస్పిఎస్సిలో కూడా నిధులను పట్టుకోనని చెప్పేసి ఈ దొంగ ట్వీట్లు ఎందుకంటే ప్యాకేజ్ కదా మళ్ళీ అక్కడ ఇప్పుడు బీజేపీని విమర్శిస్తే ఇప్పుడు బండి సంజయ్ ఇల్ల పాత్ర ఉంది బండి సంజయ్ నిజంగా నువ్వు ఇందులో ఉంటే నీ మీద విచారణ చేపించుకో నీ మీద సిట్టింగ్ విచారణ నువ్వే చేయించుకో నువ్వే డిమాండ్ చేయి సీబీఐ విచారణ చేయించుకో అని చెప్పేసి ఒక ట్వీట్ చేయొచ్చు కదా చేయలే ఎందుకంటే ప్యాకేజ్ ఆగిపోతుంది కాబట్టి ఈ ప్యాకేజ్ స్టార్ ఏం చేస్తారంటే బీజేపీకి ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మీరు మొత్తము ఈయన బీఎస్పీలో జాయిన్ అయిన నుంచి ఒకసారి మీరు అన్ని వీడియోలు చూడండి ఈ రాష్ట్రానికి కేంద్రం వల్ల ఈ అన్యాయం జరుగుతుందని ఒక్క మాట మాట్లాడుంటే ఇప్పుడే మానేద్దాం మాట్లాడడం ఒక్క మాట ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వల్ల మనకి అన్యాయం జరుగుతుంది మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదు మాకు కాళేశ్వరానికి కాళేశ్వరానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు కృష్ణా నీటిలో కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా ఎందుకు తెలిసలేదు నవయుగ ఇవేవి నవోదయ స్కూల్ లేవి మోడల్ స్కూల్ లేవి ఇవాళ గిరిజన యూనివర్సిటీ అది బయార స్టీల్ ఫ్యాక్టరీ అది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అది హైదరాబాద్కు వచ్చినటువంటి ఐటీఆర్ ఎందుకు విక్కప్ అయ్యారు మళ్ళెందుకు ఇస్తలేరు ఆర్బిట్రేషన్ సెంటర్ ఎందుకు గుజరాత్ తరలిపోతున్నది లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి అక్కడ ఎందుకు తయారవుతున్నది ఇట్లాంటివన్నీ ఒక్కటన్నా ఎన్నడైనా ఎన్నడైనా ఈ మహానుభావుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించి ఒక మాట మాట్లాడింది ఉంటే పెట్టండి మిత్రులారా కింద కామెంట్ రూపంలో పెట్టినా పర్లేదు వీడియో రూపంలో తీసేసి నాకు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే నేను చూపిస్తా ఏమీ ఉండవు అవి ఉన్నా కానీ అంటే కర్ర విరగొద్దు పాము ఆవద్దు బీజేపీ ఎప్పుడు నెల నెలకు పంపిస్తున్నటువంటి ప్యాకేజీలు తీసుకొని రాజకీయం చేస్తున్నాడు ఈ మహానుభావుడు కాబట్టి ఈయన సంవత్సరం చాలా డేంజర్ ఎందుకు నేను బీజేపీ కంటే ఈయనని ఎక్కువ ఫోకస్ చేస్తున్నానంటే దొంగ దొంగలు పట్టుకోవాలి అదే మన ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు ఎమోషనల్గా యువతను మొత్తం రెచ్చగొట్టి రాజకీయం చేసేది ఎవరు ఇప్పుడు ఈయన ఈయన అందులో పనిచేసిండు కాబట్టి ఎందులో గురుకులాల్లో పనిచేసిండు కాబట్టి ఎంతో కొంత ఈయనకు యువతలో కొంత ఆ ఆ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లల్లో ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేది ఈయన నీచపోయినటువంటి బుద్ధి నిన్న పదో తరగతి టెన్త్ క్లాస్ పేపరు హిందీ పేపరు లీక్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత మరి ఎందుకో వెంటనే ఒక ట్వీట్ వేయలేకపోయిండు దేనికి వేయలేకపోయిన ఇప్పటికీ మాట్లాడలే ఇప్పటికీ ఆయన ట్విట్టర్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పటికీ దాని మీద అస్సలు ఏ మాట ఊసెత్తలేడు దాని మీద ఇప్పటికీ చూద్దాం లేదు ఏవేవో పెడుతున్నాడు కాబట్టి చెప్తున్నా కదా వంద ఒక్క తీన్మార్ మళ్ళన్నా వెయ్యి మందిని మోసం చేస్తే వంద తీర్మార్ మల్లనలు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష మందిని మోసం చేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నిరుద్యోగులారా మెయిన్గా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా రాసే వాళ్ళు చాలా మెచ్యూరిడ్గా ఉంటారు అనవసరంగా వీళ్ళ ట్రాప్లో పడితే మన జీవితాలు నాశనం అవుతాయి మనం ఆగమవుతాం వీళ్ళకి చేత కాదు వీళ్ళు ఎంతసేపు ఉన్న నీకు నిజంగా బహుజనుల మీద ప్రేమ ఉంటే ఊరు నడి మధ్యలో పోయి ప్ర సభ పెట్టు ఊరు నడి మధ్యలో పోయి నువ్వు మాట్లాడు ఓన్లీ దళిత వాడకే కాదు అందరి దగ్గరికి పో ఎందుకంటే నువ్వు దళితులను మోసం చేయాలని టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నావు ఓన్లీ దళితులను ఓట్లను మాత్రం టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నావు ఎందుకంటే ఆ బిడ్డల అమాయక బిడ్డలు తక్కువ నా ట్రాప్లో పడిపోతారు నేను ఏదో ఉద్ధరించినా ఏదో దిద్దినా అని చెప్పేసి నా ట్రాప్లో పడిపోతారు తద్వారా బీజేపీకి పడిన ఓటు బ్యాంకుని నేను నా ఖాతాలో వేసుకుంటా అది చీలిపోతుంది వేరే వాళ్ళకు పడాల్సిన ఓట్లు నాకు పడితే అది చీలిపోతుంది దాని ద్వారా బీజేపీ లాభపడుతుంది ఈయననేమో దళితుల ఓటు టార్గెట్ ఆవిడనేమో ఎవరు షర్మిల గారేమో క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు ఎవరైతే ఇంకా రెడ్లు ఉన్నారో వాళ్ళ టార్గెట్ ఎవరికి తెలియని ముచ్చట్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు తెలియదు అనుకుంటున్నారు మీకు మౌత్ పీసులుగా పనిచేసేటువంటి యూట్యూబ్ ఛానల్లో కాడిపోయి మాట్లాడడం ఇదే రఘు చెప్తాను నేను రఘు అన్నట్టు ఆయన పొద్దుగాల మాట్లాడండి అయ్యా పొద్దుగాల ఒక చిన్న వీడియో చూపిస్తా మీకు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలు కూడా ఈయన బండి సంజయ్ అరెస్టుని ఈయన తీవ్ర తీవ్రంగా ఖండిస్తుంది ఒక ఒక ఎంపీ ఒక రాష్ట్ర ఎంపీ ఏమంటారు ఒక రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఈయన ఒక్క చిన్న బయట వినిపిస్తా మీకు ఎంత దుర్మార్గంగా తయారయ్యారంట వీళ్ళు అడ్డంగా దొరికిపోయినా కానీ దాన్ని కవర్ చేస్తారు వాడు క్లియర్గా దొరికిన దొరికినో చెప్తున్నాడు ఈయన హిందీ పేపర్ దేనికి పంపించాల్సి వచ్చింది హిందీ పేపరు ఇగో బండి సంజయ్ అరెస్ట్ చేశారు కారణం ఏంటి అనేది చెప్పకుండా అరెస్ట్ చేశారన్నది అన్ని పేపర్స్ లో మనకు కనిపిస్తా ఉన్నది ఇప్పుడు ఆయన ఒక ఎంపీ ఒక పార్టీకి అధ్యక్షుడు మరి ఎందుకు ఆ రకంగా అరెస్ట్ చేశారు మిస్టర్ సన్నాసి నీకు నీకు నిజంగా ఏ ఏ మాత్రం జ్ఞానం ఉందో నాకు తెలియదు ఈ రఘు అనేటోడు ఎంత బీజేపీ పెంపుడు కుక్క అంటే చెప్తా వినండి ఇప్పుడు వీడేమో నోటికొచ్చినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను లేకపోతే మంత్రులను మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని ఈ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు వీడు వాడుకోవచ్చు ఇష్టం తిట్టొచ్చు బండి సంజయ్ పేపర్ లీకేజీలో అడ్డంగా దొరికిపోతే ఆ పేపర్ లీకేజ్ చేసినోడు ఈయనకి ఎందుకు వాట్సాప్ పెట్టాల్సి వచ్చింది నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడా టెన్త్ క్లాస్ ఎందుకు ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నాడా సన్నాసి దాని గురించి మాట్లాడవు దాని గురించి మాట్లాడకుండా ఆయన ఒక ఎంపీ ఆయన ఒక బీజేపీ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఏంది పేపర్ లీక్ చేయొచ్చా రాజ్యాంగంలో అట్లా ఉన్నదా చట్టంలో అట్లా ఉన్నదా బుద్ధిజ్ఞానం ఉండదు ఉండక్కర్లేదా కొంచెమైనా మనం చెప్తుంటే పది మంది వింటున్నారు కనీసము వాస్తవాలు చెప్దాం మనము అనేది ఉండదా ఆయన ఎంపీని అయితే ఇట్లా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారు మరి ఏం చేస్తారు హిందీ పేపర్ ఏమన్నా ఎగ్జామ్ రాస్తున్నాడా అలా ఇంటర్వల్ ఎగ్జామ్లు రాస్తున్నారా దేనికి వచ్చింది ఆయనకు వాట్సాప్లో వాడు దేనికి పంపాల్సి వచ్చింది ఇక్కడికి దాని గురించి నువ్వు మాట్లాడొచ్చు కదా అది మాట్లాడకుండా వీళ్ళు కవరింగ్ చూడు ఓపెన్ చేస్తే మొత్తం బండి సంజయ్ టెన్త్ క్లాస్ పేపర్ అన్ని లీక్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే అట్లా అట్లా దుమార్గంగా రాశారు అది అసలు ఆయన మొత్తం ఇది చేసిండు ఎవరైతే లీక్ ఈయన కండ్లకు వాహనతో ఉన్న ఫోటోలు కనపడతలేదు సరే ఫోటోలు అంటే అందరితో దిగుతాం నడుస్తుంది వాట్సాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది బండి సంజయ్కి హిందీ పేపర్ ను లీక్ చేసిందని ఆ ఫోటోలని ఎందుకు అతను ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి మాజీ జర్నలిస్టు ఎందుకు ఆయనకు పంపాల్సి వచ్చింది దేని గురించి పంపాల్సి వచ్చింది దానికి సమాధానం చెప్పాలి కదా అది ఎప్పకుండా ఈ సన్నా జోట కవర్ చేస్తారు ఇట్లా ఇట్లా మోపయ్యారు ఇట్లా మోపయ్యి అవాస్తవాలను ఇట్లా ప్రచారం చేసి ఇప్పుడు రాసి ఇప్పుడు అది ఈ పేపర్ రాసింది మొత్తం తప్పు మిగతా రాసినాయి ఏదైతే వెలుగు ఏదైతే ఆంధ్రజ్యోతి బీజేపీ భదిన పత్రికలు రాసినాయి అద్భుతం పంపాల్సి వచ్చింది దేని గురించి బాగుంటాయి అవి అవి అద్భుతంగా ఉంటుంది ఒక పేపర్ రాస్తే మాత్రం తప్పు సరే నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పేపరే కావచ్చు టీఆర్ఎస్ పేపరే బీఆర్ఎస్ పేపరే ఎందుకంటే వాళ్ళదే కాబట్టి ఆ పార్టీదే కాబట్టి కానీ అందులో వాస్తవం ఉందా లేదా అని గ్రహించు నిన్న పోలీసు సిపినే చెప్పిండు కదా రంగనాథ్ ఏమని చెప్పిండు ఈయన బండి సంజయ్కి వాట్సాప్ చేసిండు అని చెప్పిండు రెండు గంటల వ్యవధిలో నూట నలభై రెండు నూట నలభై రెండు ఫోన్ కాల్ మాట్లాడిడు అని చెప్పిండు మరి గందసేపు ఎవరితోనూ మాట్లాడిండు ఎవరికి మాట్లాడిండు దేనికి మాట్లాడిండు ఇందులో బీజేపీ వాళ్ళ అస్త్రం ఏంటి దేనికి లభోదీబో అని మొత్తుకుంటున్నారు మీరు దీని గురించి కదా మాట్లాడాల్సింది ఇట్లా మీడియా ముందుకు వచ్చి మార్నింగ్ న్యూస్ అని పెట్టి వీడు పెడతాడు వీడు అనొచ్చు డైరెక్టు వీడ ముఖ్యమంత్రి నయా నిజాము పిడలు వాయిస్తున్నాడు అది వాయిస్తున్నాడు అని చెప్పేసి వీన్ని వాయించాలి ఫస్ట్ ఇలాంటి తెలంగాణ ద్రోహులను ఈ ద్రోహులను వాయించాలి వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు తెలుసా ఇవాళ బీజేపీ వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఒక్క మాట ఎత్తి పల్లెత్తి మాట అన్నాడు పొద్దున్న లేస్తే వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరిగే కార్యక్రమాలు పోయి చూపిస్తావా అట్లా నేను రాసుకొని పూసుకొని తిరిగే కార్యక్రమాలు ఏమైనా అవి చూపిస్తావా ఆ దొంగలు తయారయ్యారు ఓవైపు ఆర్ఎస్పి ఓవైపు మళ్ళీ తీర్మాన మల్లిగాడు ఓవైపు రగ్గాడు ఇంకోవైపు ఇది కొత్త పిచ్చగాలు తయారయ్యారు ఇద్దరు ముగ్గురు ఇంకోడు ఇంకా అలా పేరు చెప్పి పెద్ద వేయడం ఎందుకు గాని మామూలుగా అసలు అర్థం పర్థం లేదు ఓ తలతోక లేదు ఏమీ లేదు ఒక ఒక ప్రాపండం తీసుకుపోయి తీసుకపోడు ఎంతమంది ఎన్ని ఎన్నిసార్లు వేసిర్రు కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దొంగలతోటి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికన్నా వేకప్ కాకపోతే మొత్తం మనం అందరం కలిసి తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టినాడు దీని అందరికీ ఈ ఊడిగం చేస్తున్నటువంటి వాళ్ళకి రేపటి నాడు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది గుర్తుపెట్టుకో మిస్టర్ రఘు కావచ్చు లేకపోతే ఇంకెవడైనా ఈ రాష్ట్రాన్ని గుజరాత్ చేతిలో పెడదామని చూస్తున్నటువంటి దుర్మార్గులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తున్నా రేపటి రోజు మీ కుట్రలు బయటపడ్డ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతారు ఉరికిచ్చి గుర్తుపెట్టుకోని కుక్కలను కొట్టినట్టు కొడతారు రాజకీయం చేయండి అద్భుతంగా చేయండి మంచిగా చేయండి కానీ ఇలాంటి చిల్లర రాజకీయంగా చేయాల్సింది ప్రజలకు ఏం మంచి చేస్తామో చెప్పి చేయండి ఏం చేస్తామో ఆ రాజకీయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయమా చేసేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందులో మెయిన్ ప్రధాన సూత్రధారి గుర్తుపెట్టుకోండి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం మొత్తంలో దీన్ని టిఎస్పిఎస్సిని బోర్డుని నిర్వీర్యం చేసేసి ఈ మొత్తము రాజకీయాస్త్రంగా బీజేపీకి అప్పచెప్పడం కోసం ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాడు మీరు ఇప్పటికైనా మేల్కోవాలి ప్రజలు తెలుసుకోవాలి ఈ వ్యక్తి చేస్తున్నటువంటి కుట్ర నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈయన చేస్తున్నటువంటి కుట్రను మనము గ్రహించాలి